హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ ట్రైన్ వ్లాగ్స్. ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఎంతగానో ఉపయోగపడే చూసారా రాగి స్ప్రౌట్స్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఈ రాగులు అయితే మనం ఎంచక్క క్లీన్ చేసుకొని వన్ డే మొత్తం నానబెట్టుకున్న తర్వాత ఇలా మూటగట్టి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూసారా వన్ డే తర్వాత ఎంతగా స్ప్రౌట్ అయ్యాయో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ స్ప్రౌట్స్. ఈ స్ప్రౌట్స్ వల్ల మీకు ఈ రాగి స్ప్రౌట్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీరు తెలిసేసుకోండి. చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది, ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో పాలు తాగే పిల్లలు ఉంటారో మీకు ఈ రాగుల స్ప్రౌట్స్ వల్ల బోలెడనే ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో స్టే ట్యూన్డ్, చూడండి. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, అసలు మీరు ఏదో చూస్తున్నట్టు అనుకుంటున్నారు కదా, ఒక కొరల్ రీఫ్ ని చూసినట్టు, సముద్రంలో ఏదో కొరల్ రీఫ్స్ ఇలా ఉంటాయి కదా అలా అనుకుంటున్నారు కదా. యస్, ఇవే మన అద్భుతమైన మన హెల్దీ అయిన స్ప్రౌట్స్ అన్నమాట. చూడండి, రాగులు నానబెడితే ఇలా ఎంచక్క మీకు వన్ డే నానబెట్టేసి మూట కట్టేసి ఒక రోజు మొత్తం వదిలేసామంటే ఇప్పుడు ఎండల కాలం అండో ఈ అద్భుతమైన స్ప్రౌట్స్ మీ సొంతమైపోతాయి. దీని గురించి బేసిక్ థింగ్స్ ఫస్ట్ చెప్తాను నేను. రాగుల యొక్క బెనిఫిట్స్ ఆల్రెడీ మనం మన ఛానల్లో చెప్పి ఉన్నాం ఫ్రెండ్స్. సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, మీరైతే ఫాలో అయిపోండి. రాగుల గురించి తెలుసుకోవాలంటే రాగుల్లో హై అమౌంట్స్ ఆఫ్ కాల్షియం ఉంటుందండి. మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి, మీ బిల్లలు ఎదుగుదలకు కావాల్సిన అన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ మన రాగుల్లో ఉంటాయి. సో ఎక్కువగా అయితే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఇలా రాగుల్ని మొలకెత్తుకొని తిన్నారంటే అద్భుతంగా మీ బాడీకి కావాల్సినంత కాల్షియం న్యాచురల్గా దొరికిపోతుంది. మీకు చెప్పాను రాగుల్లో చేసే ఏ వస్తువు అయినా మీరు నెయ్యితో కలిపి వాడండి అని చెప్పాను. మన రాగుల దాంట్లో నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి, కంపల్సరీ మిస్ అవ్వకండి. ఎందుకంటే విటమిన్ డి అనేది కూడా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఏదైనా ఏడిఈకే అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఫ్రెండ్స్. సో అలాంటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి మనం ఫ్యాట్స్ అంటే నెయ్యి అలాంటి వస్తువులతో తీసుకోవడం వల్ల ఈజీగా అబ్జార్బ్ అయిపోతాయి మన బాడీలోకి. సో ఎందుకంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కాబట్టి ఫ్యాట్స్తో మనం తీసుకోవడం వల్ల, అంటే మన ఆహారంలో ఫ్యాట్స్ అనేవి ఉంచుకోవడం వల్ల బాగా అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. చిన్నప్పుడు మీరు గమనించే ఉంటారు రాయలసీమ అండ్ కర్ణాటక రీజియన్స్లో రాగులను విపరీతంగా వాడతారండి. ఆ రాగి ముద్దలు చేసుకొని తినేటప్పుడు నెయ్యిని కంపల్సరీగా పిల్లలకి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అదేంటి అంటే ఊరికే కాదండి, మన పెద్దలు ఏదో ఒక రీజన్ తోటి లింక్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో విటమిన్ డి అబ్జార్ప్షన్ అనేది కూడా మన బాడీకి జరగాలి. కాల్షియంతో పాటు మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే విటమిన్ డి అబ్జార్ప్షన్ కూడా జరగాలి. సో కాల్షియం ప్లస్ విటమిన్ డి అబ్జార్ప్షన్ కోసం మనం రాగిల్ని వీలైనంత వరకు నెయ్యితోటి తినడానికి ట్రై చేయండి. ముద్దలో నెయ్యి వేసుకొని తినండి. రాగి సరి కాంచితే దాంట్లో చిన్నగా కొంచెం లైట్గా నెయ్యి యాడ్ చేసి పిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్. సో దీంతో మీకు చెప్పాను కదా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమని, ఇలా మొలకలు ఎత్తిన రాగుల్ని తినేయాలని అనుకుంటున్నారా? లేదండి, ఇవి ఆరబెట్టేసేయాలి. వన్ డే మొత్తం ఆరబెట్టేసి తర్వాత పౌడర్ కొట్టించేసేసి దాంట్లో ఇలాచి, బాదం, ఇక మీకు ఏం కావాలంటే అలాంటివన్నీ యాడ్ చేసేసుకొని ఎంచక్క మీ పిల్లలకి డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా మీరు ఇచ్చేయచ్చు ఫ్రెండ్స్. మీకు బ్రేక్ఫాస్ట్ చేసే బాధలు తప్పిపోతాయి, ఎంత హెల్దీ అయిన ఆహారాన్ని కూడా మీ పిల్లలకి అందించిన వాళ్ళు అవుతారు. సో పాలతోటి మనం రాగి సరి చేసుకొని బ్రేక్ఫాస్ట్గా మీరైతే ఇచ్చేయండి. కావాల్సంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు అది మీ పిల్లల ఇష్టాన్ని బట్టి, వాళ్ళు ఎలా తింటారు అనే దాన్ని బట్టి మీరైతే ఫాలో అయిపోండి. చూడండి, స్ప్రౌట్స్ గురించి మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు. స్ప్రౌట్స్ అనేవి చాలా బలవర్ధకమైన ఆహారం. ఈ స్ప్రౌట్స్లో అంటే మీకు తెలుసు, ఒక మొలక అమొలక అంటే ఒక ప్లాంట్ని గ్రో చేయగల కెపాసిటీ మనకు మొలకల్లో ఉంటుంది. అంటే దీంట్లో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ని మనం మొలకెత్తించడం వల్ల డబల్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇలాంటి స్ప్రౌట్స్ని డైరెక్ట్గా కూడా కన్జ్యూమ్ చేయండి. ఎవరైతే పిల్లలకి పాలు రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు మొలకలు తిని మీ పాల యొక్క క్వాంటిటీని క్వాలిటీని పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుందండి. సో మెయిన్గా అయితే మనం, మన ఇంట్లో చిన్న అమ్మాయి ఉంది కదా మాకు 4 to 5 ఇయర్స్, సో ఆ అమ్మాయి కోసం నేను తయారు చేస్తున్నాను. ఇప్పుడైతే ఇవి ఆరపెట్టేసి వన్ డే మొత్తం దీంట్లో బాదం, కాజు, పంకిన్ సీడ్స్ ఇలా అన్నీ యాడ్ చేసేసి ఎంచక్క పౌడర్ చేసేసుకొని రోజు మార్నింగ్ బ్రేక్
బ్రేక్ఫాస్ట్లో మనం పాలతోటి సరి ఎలా కాంచుకోవాలో కూడా చూపిస్తాను, మీకు ఒక వీడియో పెడతానండి. సో ఇలా ఎంచక్క మొలకల్ని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి, అద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందేసేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, మీకు డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎంచక్క నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని కంపల్సరీ మీతో షేర్ చేస్తానండి. అమ్మమ్మ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు, సో మేము కూడా ఫాలో అవుతున్నాం. చాలామందికి తెలుసుండొచ్చు, తెలియకపోయిండొచ్చు, కాబట్టి మీతో షేర్ చేస్తున్నామండి. దయచేసి మీరు కూడా ఇలాంటి ఇంపార్టెంట్ అయిన రెసిపీస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఎంచక్క ఇలా మొలకలు కట్టిన తర్వాత ఎంచక్క దాన్ని ఎలా వాడుకోవాలో ఇప్పుడు మీకు చెప్పాను కదా. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎలా సరి చేశాను, పౌడర్ ఆరబెట్టిన తర్వాత ఎలా పౌడర్ చేశానో కూడా చూపిస్తాను. ఇది కూడా ఫ్రెష్గా చేసినట్టు ఉంటుంది, ఎప్పుడో ప్యాకేజ్డ్ ప్రిజర్వేటివ్స్ అలా ఏమీ యాడ్ చేయకుండా మనం ఇంట్లో ఎంచక్క ఇలా తయారు చేసేసుకొని ఎంచక్క మీ పిల్లలకి అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అని అయితే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ షేర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ నన్ను కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.